ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సింహద్వారం పైన బాత్రూమ్ ఏర్పాటు చేయవచ్చా లేదా, అదేవిధంగా మెట్లు పైన బాత్రూమ్ ఏర్పాటు చేయవచ్చా లేదా అనేటువంటి అంశం గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళకు కూడా వాస్తుపరమైనటువంటి నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే సింహద్వారం పైన బాత్రూమ్ ఏర్పాటు చేయవచ్చా లేదా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ మెయిన్ డోర్ రావడం జరిగింది. ఈ మెయిన్ డోర్ పైన ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేసరికి బాత్రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడాను సింహద్వారం పైన బాత్రూమ్ని ఏర్పాటు చేయకూడదు. అది ఏ ఫేసింగ్ అయినా కావచ్చు, ఏది ఏ ఎక్కడైనా కావచ్చు, ద్వారాల పైన కావచ్చు, లేదంటే సింహద్వారానికి పైన కావచ్చు, బాత్రూమ్ ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయకండి. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది అనంటే మెట్లు పైన కూడా బాత్రూమ్ వస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గ్రౌండ్ ఫ్లోర్ తర్వాత ఫస్ట్ ఫ్లోర్ నుంచి డూప్లెక్స్ ప్లాన్ చేశారు. ఈ ప్లాన్కి సంబంధించి కూడా గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చినటువంటి బాత్రూమ్స్ ప్లేస్లో పైన వచ్చేసరికి బెడ్రూమ్ బాత్రూమ్ రావడం జరిగింది. ఈ బాత్రూమ్ వచ్చేసి కరెక్ట్గా మెట్లు పైన రావడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా కూడా మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మెట్లకి పైన బాత్రూమ్స్ ఏర్పాటు చేయకూడదు. ఈ విధంగా మనకి బాత్రూమ్స్ ద్వారాల పైన కావచ్చు, మెట్ల పైన కావచ్చు ఉన్నప్పుడు ఇంటిలో ఉండేటువంటి వ్యక్తులు అభివృద్ధిని పూర్తిగా కోల్పోతారు. ఆరోగ్య సమస్యలు కావచ్చు, ధనపరమైనటువంటి సమస్యలు కావచ్చు, చాలా ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బాత్రూమ్ ఉన్నటువంటి లొకేషన్ని బట్టి కూడా ఇంకా వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అయితే చాలా వరకు అవకాశాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ మెట్లకు పైన, సింహద్వారాలకు పైన ఎట్టి పరిస్థితుల్లో కూడాను బాత్రూమ్లు ఏర్పాటు చేయకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.